కాసేపట్లో ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ నెల 18న జిల్లాలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక ఈ భేటీకి మంత్రితో పాటు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇక జిల్లా ఎమ్మెల్యేలకు పిలుపునొచ్చినట్లు తెలుస్తుంది. కాసేపట్లో ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ నెల 18న జిల్లాలో నిర్వహించబోయే బీఆర్ఎస్ బహిరంగ సభపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక ఈ భేటీకి మంత్రితో పాటు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఇద్దరు ఎమ్మెల్సీలు, జిల్లా ఎమ్మెల్యేలకు పిలుపునొచ్చినట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ నెల 18న జిల్లాలో నిర్వహించబోయే బీఆర్ఎస్ బహిరంగ సభపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక మరిన్ని వివరాలను మా ప్రతినిధి చిరరవి అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ తన సంబంధించినటువంటి విస్తృతంగా ఏదైతే పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ ఖమ్మం జిల్లాలో మొత్తంగా ఏదైతే ప్రధానంగా బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లాలో పెట్టాలనేటువంటి ఒక ఆలోచన చేయడం జరిగింది. దానికి ప్రధానంగా ఏదైతే అటు ఆంధ్రప్రదేశ్ కానీ అట్లాగే ఈ ఛత్తీస్గఢ్ కానీ హైదరా అంటే ఖమ్మానికి అంటే మూడు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక మంచి అంటే ప్రధానంగా ఖమ్మం ఎంచుకుంటే బాగుంటుందని చెప్పేసి బీఆర్ఎస్ అధిష్టానం భావించి దానిలో భాగంగా ఈరోజు ఏదైతే కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ముఖ్యమైనటువంటి నాయకత్వం దాన్ని ఏదైతే సంబంధించినటువంటి బహిరంగ సభ ఏర్పాట్లు ఎలా ఉండాలి అట్లాగే దానికి సంబంధించినటువంటి ప్రధానంగా బహిరంగ సభకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇతర సంబంధించినటువంటి ప్రధాన ఏదైతే బీహార్ అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు అట్లాగే మాజీ
मुख्यमंत्री अखिलेश यादव तो पाटुगा ढिल्ली मुख्यमंत्री केजरीवाल अट्लागे मन इतर संबंधी सीपीएम संबंधी प्रधानंगा पिनराई अंटे विजयन इतर संबंधी प्रधानंगा मूड पार्टी सीपीएम गानी केजरीवाल अंटे आप पार्टी गानी अट्लागे समाजवादी पार्टी मूड पार्टी तो खम्मंलो अंटे ముఖ్యమైన నాయకత్వం దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత ఒక పెద్ద బైరంగ సభ పెట్టాలనేటువంటి ఆలోచన కమ్మోలో దాన్ని పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ భావించింది. దానిలో భాగంగా ఉన్నటువంటి అంటే ఖమ్మం జిల్లా ఉన్నటువంటి ముఖ్యమైన నాయకత్వం తోటి కూడా ఈ రోజు ఏదైతే కేసీఆర్ నాయకత్వంలో అంటే పరివేక్షణలో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇది ఒక భాగం అయితే రెండో వైపు అంటే ఒక బలమైనటువంటి వాదన అంటే రైతు విధానాలను తీసుకెళ్ళాలి దేశంలో అట్లాగే దేశంలో బీఆర్ఎస్ పార్టీని విస్తరింప చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రత్యామ్నాయాన్ని బీజేపీకి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయాన్ని ఖచ్చితంగా తీసుకురావాలనేటువంటి లక్ష్యాన్ని అటు బీఆర్ఎస్ భావించిన నేపథ్యంలో ఒక బహిరంగ సభని ఇక్కడ పెట్టి కార్యకర్తలకు అక్కడ రాబో ఉన్నటువంటి ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కూడా ఒక పెద్ద వేగం తీసుకురావాలి. ఇక్కడ 10 స్థానాలు గెలవటమే కాకుండా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యమైనటువంటి క్యాడర్ను మొత్తం కూడా ఒక విచ్ఛేదం చేయాలని చెప్పేసి అటు దీని ప్రభావం కూడా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పడేయడానికి ఒక అవకాశం ఉందని చెప్పేసి అక్కడ కూడా ఏదైతే ప్రధానంగా నాయకత్వం ఇస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ఇస్తున్నటువంటి తోట చంద్రశేఖర్ నేతృత్వంలో అటు ప్రధానంగా సరిహద్దు ప్రాంతమైనటువంటి ఎంచుకొని అటు ఆంధ్ర జిల్లాలని అట్లాగే ఇటు ఖమ్మం సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలని పెద్ద ఎత్తున ప్రజల్ని కేంద్రీకరించి పెద్ద బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి అధిష్టానం కేసీఆర్ నేతృత్వంలో కమిటీ భావించి ఈ రోజు సమావేశం నిర్వహిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఒకవైపు ఈ నిర్వహిస్తుంటే రెండో వైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్న నేపథ్యం కూడా ఒకటి అండ్ తన మాజీ ఎంపీగా ఉన్నాడు అది కూడా కొంత నష్టం ఉన్నది దాన్ని కూడా దాన్ని కవర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్న నేపథ్యం ఒకటి ఉన్నది. దీని నుండి పార్టీని బలం మరింత బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులేస్తూ దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలని ప్రధానంగా ఇక్కడికి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉన్నది. ఇందులో